అప్డేట్ చూద్దాం. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 82888 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థికి 19352 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చింది. ఆత్మకూరుతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన 3 లోక్సభ 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, ఆజంగఢ్, పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానాలతో పాటు త్రిపురలోని అగర్తల, జుబరాజ్ నగర్, సుర్మా, బార్దౌలి, ఢిల్లీలోని రజీందర్ నగర్, జార్ఖండ్లోని మందార్, ఏపీలోని ఆత్మకూరు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఉప ఎన్నికలు జరిగాయి.